నమస్తే, వెల్కమ్ టు గేమ్స్ అండ్ గోల్స్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15th ఎడిషన్ మ్యాచ్ నెంబర్ 19 సూపర్ సండే. రేపు మొదటి మ్యాచ్ మధ్యాహ్నం 3:30 బ్రబోన్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కలకత్తా నైట్ రైడర్స్. ఈ బ్రబోన్ స్టేడియంలో ఈ ఎడిషన్లో ఇంత మటుకు జరిగిన మ్యాచ్ల్ని గమనిస్తే 4 మ్యాచ్లు జరిగితే అందులో 3 సార్లు సెకండ్ బ్యాటింగ్ చేసినటువంటి జట్టు, అంటే చేస్ చేస్తూ విజయాన్ని అందుకుంటే ఒక్కసారి మాత్రమే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టు తన యొక్క టోటల్ని డిఫెండ్ చేసుకోగలిగింది. ఇంకపోతే ఇటు ఈ రెండు జట్ల యొక్క బలాబలాల్ని హెడ్ టు హెడ్ గమనించినట్లయితే 28 సార్లు ఇరు జట్లు ముఖాముఖి తలబడితే అందులో కేకేఆర్ 16 సార్లు విజయాన్ని సాధిస్తే 12 సార్లు ఢిల్లీ క్యాపిటల్స్ విజయాన్ని నమోదు చేసుకుంది కేకేఆర్కి విరుద్ధంగా. అలాగనే 2018 నుంచి కూడా దాదాపు ఈ రెండు జట్లు సమవుజ్జీలుగా ఉన్నాయి మిగిలినటువంటి జట్లతో పోల్చుకుంటే. అందుకని ఒకసారి ఆ గణాంకాలు చూసినట్లయితే 2018 నుంచి ఈ రెండు టీములు 9 సార్లు ముఖాముఖి తలపడగా ఢిల్లీ క్యాపిటల్స్ 5 సార్లు కేకేఆర్ 4 సార్లు విజయాన్ని సాధించాయి. సో ఆ యాంగిల్లో కనుక గమనించినట్లయితే ఇరు జట్లు సమానమైనటువంటి బలంతో ఉన్నట్టుగా కనబడుతూ ఉన్నాయి. మరొకవైపు అటు ఢిల్లీ క్యాపిటల్స్ ఒకే ఒక్క విజయం, 2 పరాజయాలు, కేకేఆర్ విషయానికి వచ్చేటప్పటికీ 3 విజయాలతోటి ఒక రకమైనటువంటి సురక్షితమైనటువంటి స్థానంలోనే ఉందని చెప్పుకోవచ్చు. 1 పరాజయం, 4 మ్యాచ్లు కేకేఆర్ ఆడితే అందులో 3 విజయాలు 1 పరాజయం. ఢిల్లీ క్యాపిటల్స్ 3 మ్యాచ్లు ఆడింది ఎంత మటుకు, అందులో 2 పరాజయాలు 1 విజయం. సో ఆ యాంగిల్లో ఢిల్లీ ఖచ్చితంగా విజయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కేకేఆర్ ముఖ్యంగా లాస్ట్ మ్యాచ్ ముంబైతో ఆడినటువంటి దాంట్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ప్యాట్ కమిన్స్ అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్, కేఎల్ రాహుల్ రికార్డ్ని, ఫాస్టెస్ట్ 15 ఐపీఎల్ హిస్టరీని కూడా ఈక్వల్ చేసినటువంటి సందర్భం. సో ఆ రకంగా రెండు జట్లు బలంగానే ఉన్నాయని చూడవచ్చు. సో ఈ క్రమంలో రేపటి మ్యాచ్లో ఇరు జట్లు కూడా ఏ రకమైనటువంటి ప్రాబుల్ 11 తోటి బరిలో దిగుతాయి అని ఆలోచిస్తే కేకేఆర్ ఇక మార్పు చేసేటువంటి అవకాశం కనబడటం లేదు. అజింక్య రహానే, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్, శ్యామ్ బిల్లింగ్స్, నితీష్ రాణా, ఆండ్రూ రసెల్, సునీల్ నారాయణ్, ప్యాట్ కమిన్స్, ఉమేష్ యాదవ్, రసిక్ సాలంధార్, వరుణ్ చక్రవర్తి. సో ఈ రకమైనటువంటి ప్రాబుల్ 11 తోటి కేకేఆర్ బరిలో దిగే అవకాశం ఉంది. అదే ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వచ్చేటప్పటికీ పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, రిషబ్ పంత్, రోమన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, షార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రహమాన్ అండ్ అన్రిచ్ నోకియా. ఇక్కడ చూడాల్సినటువంటిది కేకేఆర్ బౌలింగ్ వనరులు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. పర్టికులర్గా ఉమేష్ యాదవ్ ఇప్పటికే 2 సార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, అద్భుతమైనటువంటి బౌలింగ్ ప్రదర్శన. సో 2 సార్లు ఒక బౌలర్ 2 సార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు అంటే వాళ్ళ జట్టు టోటల్గా ఎంత బలంగా ఉంది బౌలింగ్ డిపార్ట్మెంట్లో అని తెలిసిపోతూనే ఉంటుంది. అలాగనే ప్యాట్ కమిన్స్ కూడా, అఫ్ కోర్స్ తన బౌలింగ్లో ఎక్కువ పరుగులు ఇస్తుండొచ్చు బట్ బ్యాట్స్మెన్గా మాత్రం హీరాయిక్ నాక్ని ఆడాడు ముంబైకి విరుద్ధంగా. సునీల్ నారాయణ్ ఎప్పట్లాగానే ఆ రకమైనటువంటి ఎకానమీని మెయింటైన్ చేస్తూనే ఉన్నాడు. అలాగనే వరుణ్ చక్రవర్తి ఎక్కువగా వికెట్లు తీకపోయినా కూడా ఎకానమీని మెయింటైన్ చేయగలుగుతూ ఉన్నాడు. ఆన్ టాప్ వెంకటేష్ అయ్యర్ ఫామ్లో ఉన్నాడు. శ్యామ్ బిల్లింగ్స్, అలాగనే ఆండ్రూ రసెల్ ఆకాశమే హద్దుగా బ్యాటింగ్ చేశాడు ఒక మ్యాచ్లో. సో కాబట్టి వాళ్ళ టాప్ ఆర్డర్ బ్యాటింగ్ అలాగనే బౌలింగ్ డిపార్ట్మెంట్ రెండు కూడా చాలా ఈక్వల్గా కనబడుతూ ఉన్నాయి, స్ట్రెంగ్త్గా ఉన్నట్టుగా కనబడుతూ ఉన్నాయి. ఆన్ టాప్ అజింక్య రహానే కూడా కనుక, అజింక్య రహానే అలాగనే క్యాప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కన్సిస్టెన్సీని కనుక మెయింటైన్ చేసేట్లయితే కేకేఆర్కి అటు టార్గెట్ సెట్ చేయడానికి కానీ లేదా టార్గెట్ని చేస్ చేయటానికి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేది స్పష్టం. మరొకవైపు ఢిల్లీ క్యాపిటల్స్ విషయాన్ని గమనించినట్లయితే కనుక డేవిడ్ వార్నర్ అఫ్కోర్స్ లాస్ట్ మ్యాచ్ ఒకటే ఆడాడు. సో కాబట్టి కొంత
టైమింగ్ చేయడానికి ఇబ్బంది పడ్డాడు అనుకోవచ్చు. బట్ డేవిడ్ వార్నర్ ఉన్నప్పుడు ఆ జట్టు ఏ సమయంలో అయినా సరే బలంగానే ఉంటుంది. అలాగనే పృథ్వీ షా ఫామ్లో ఉన్నాడు, రిషబ్ పంత్ అఫ్కోర్స్ ఇంకా అంత ఫామ్ని చూపించలేకపోతున్నాడు, బట్ అవసరమైనటువంటి పరుగుల్ని కూడా సాధించగలుగుతూ ఉన్నాడు. కాకపోతే దాన్ని మరింత వేగంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది రిషబ్ పంత్కి. అలాగనే సర్ఫరాజ్ ఖాన్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్ ముగ్గురు కూడా బ్యాటింగ్లో విలువైనటువంటి పరుగుల్ని సాధించగలుగుతూ ఉన్నారు. ఇంకా చెప్పుకోవాల్సినటువంటిది కుల్దీప్ యాదవ్. ముంబైకి విరుద్ధంగా జరిగినటువంటి మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, 4 ఓవర్లు కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లను తీసుకున్నాడు. సో ఖచ్చితంగా ప్రత్యర్థి జట్టు కుల్దీప్ యాదవ్ని జాగ్రత్తగా ఆడుకునేందుకే ప్రయత్నం చేస్తూ ఉంటుంది కేకేఆర్. అలాగనే ముస్తాఫిజుర్ రెహమాన్. రెహమాన్ కూడా లాస్ట్ మ్యాచ్ వికెట్ తీయకపోవచ్చు, బట్ ఓవరాల్గా అంతకుముందు మ్యాచ్లో 3 వికెట్లను తీసుకున్నాడు. సో ముస్తాఫిజుర్ రెహమాన్ కూడా ఏ టైంలో అయినా సరే చాలా డేంజరస్ బౌలరే. సో బహుశా వీళ్ళిద్దరినీ జాగ్రత్తగా ఆడుకునేందుకు కేకేఆర్ చూస్తూ ఉంటుంది. అలాగనే ఉమేష్ యాదవ్ని, సునీల్ నరేన్ని, రిషబ్ పంత్ అండ్ కో జాగ్రత్తగా ఆడటానికి ప్రయత్నం చేస్తుంది. సో ఆన్ పేపర్ గమనించినట్లయితే కనుక 2 జట్లు సమానమైనటువంటి బలంతో కనబడుతూ ఉన్నాయి, బట్ ఉన్నటువంటి విజయాల శాతాన్ని, అది ఇచ్చినటువంటి ఆత్మవిశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకుంటే కనుక ఢిల్లీ కన్నా కేకేఆర్ కొద్దిగా ఎడ్జ్ ఉందేమో అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎట్లయితే ప్యాట్ కమిన్స్ లాంటి బ్యాట్స్మెన్, ముఖ్యంగా నెంబర్ 7, నెంబర్ 8లో వచ్చేటువంటి బ్యాట్స్మెన్ ఆ రకమైన విధ్వంసాన్ని సృష్టిస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ జట్టు చాలా బలంగా ఉందనే చెప్పుకోవచ్చు. సో మై టేక్ ఈజ్ ఫర్ కలకత్తా నైట్ రైడర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గేమ్స్ అండ్ గోల్స్.